అందరికీ నమస్కారం సో మామూలుగా ఇలాంటి ఒక సినిమా ఒక కథ రాసుకొని ఎట్లా చేద్దాం దీన్ని మేకింగ్ ఎట్లా చేద్దాం బాగా రూట్గా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు రకరకాల సినిమాలు చూసేవాడిని నేను అంటే రకరకాల సినిమాలు కొరియన్ సినిమాలు కానీ మలయాళ సినిమాలు తమిళ్ హిందీ ఎస్పెషల్ ఏ సినిమాలు చూసేవాడిని అంటే కొంచెం రూటెడ్గా చేస్తున్నాం కదా కొంచెం కల్ట్గా చేస్తున్నాం కదా అని మన నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్లో కానీ ఓపెన్ చేసుకోగానే ఈ అవార్డ్స్కి సంబంధించిన అట్లా లీవ్స్ మధ్యలో ఉంటాయి అనమాట సినిమా పెట్టుకోగానే ఒక నాలుగైదు లీవ్స్ ఉంటే ఓ ఐదు అవార్డ్ సినిమా ఇది చూస్తే మనకి ఏమన్నా దొరుకుద్ది అని అట్లా అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సినిమాలు వెతుక్కొని మరీ చూసేవాడిని ఆ దేనికి దీనికి ఐదు అవార్డులు ఉన్నాయి ఈ సినిమా చూడొచ్చు దీనికి పది అవార్డులు నేను చూడవచ్చు అలా సినిమా చూసి బలగాన్ని తీసాము ఈరోజు నా బలగానికే వంద లీవ్స్ అట్లా వచ్చిపడ్డాయి సో చాలా చాలా హ్యాపీ సో ఇలాంటి కథను నమ్మినందుకు దిల్ రాజు సార్ నేను ఎప్పటికైనా చెప్తాను సినిమాలో చాలా ఇంటర్వ్యూల్లో మా కోమరయ్య హీరో అన్నారు ప్రియదర్శి హీరో అన్నారు భీమ్స్ హీరో అన్నారు డైరెక్టర్ హీరో అన్నారు కాదు నా అదే డైరెక్టర్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమాకి ఫస్ట్ హీరో దిల్ రాజు గారు అంటాను సీరియస్లీ సార్ ఎందుకంటే దీన్ని మీరు నమ్మారు నమ్మారు సార్ మనకు పూజ రోజు కూడా మీరు అందరూ కంగ్రాట్స్ కంగ్రాట్స్ చెప్తుంటే నాకు కావాల్సిన ఇట్టు కాదు ఇంకోటి ఉంది అది మరి చేతిలో చేసి గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చారు సార్ ఆ బిలీవే అదే నాకు తెలిసి ఈరోజు వచ్చింది సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో బలగంకు మీరే హీరో సార్ వితౌట్ యూ సార్ ఈ సినిమా అంతా రీచ్ అయ్యేది కాదేమో మేబీ అంటే నమ్మి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒక చిన్న సినిమాకి ఇంత ఎందుకు తీసుకెళ్తున్నాడు అనే ఫస్ట్ బజే మన సినిమాకు అని నేను అనుకుంటున్నాను సార్ అండ్ శిరీష్ గారు థ్యాంక్ యూ సార్ నేను చాలాసార్లు చెప్పాను మనం ఒక షెడ్యూల్ అవ్వగానే మీరు వచ్చే మీరు చూసి శిరీష్ గారు ఏమంటారు అనే దాని గురించి ఆలోచించేవాడిని ఏం నవ్వుకున్న నవ్వుకున్నప్పుడు అని నమ్మకం సార్ హిత గారు హర్షిత్ గారు ఫైనల్లీ మనం అనుకున్నట్టు ఫైనల్గా హండ్రెడ్ నెంబర్ అది అది నమ్మడానికే లేదు అది ఈరోజు కూడా కంటకీలో బలగం షో చూస్తారు అక్కడ ఒక అవార్డ్ ఫంక్షన్లో సినిమా అయిపోయినాక సార్ బేసిక్గా మంచి సినిమా చేసాము డెఫినెట్లీ ఈ కమిడియన్ వీడు ఏదో చేసి ఉంటాడు అనుకుంటారు సినిమా చూసాక కొంచెం బాగుంది అరే కొంచెం బాగా రాసుకున్నాడు కొంచెం ఎమోషన్ చెప్పాడు అని సినిమా ఒక వారం పది రోజులు చిన్న హ్యాంగ్ ఓవర్లు ఉండొచ్చు అనుకున్నాము బట్ సినిమా రిలీజ్ ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ దాటి ఫిఫ్త్ మంత్కి వస్తుంది సార్ ఇంకా ఫంక్షన్లు చేసుకుంటున్నాం సో చాలా చాలా హ్యాపీ ఉంది సో ఇంత పెద్ద విజయానికి నేను ప్రత్యేకంగా ముందుగా మీడియా మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం బలగం వచ్చిన తర్వాత ఇంత మంచి సినిమాని ముందు మీడియా అందరూ వచ్చి దీన్ని ఎక్కడికో తీసుకెళ్లారు సో మీడియా పాత్ర చాలా ఉంది ఈచ్ అండ్ ఎవరీ పాత్రికేయ మిత్రులకి మీడియా మిత్రులకి ప్రింట్ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంకా సో ఈ సినిమాకి రివ్యూ రాసిన సినిమా చూసి రివ్యూ రాసిన ప్రతి ప్రేక్షకులకి నాకు తెలిసి ఒక వెయ్యి వ్యాసాలు వచ్చి ఉంటాయి సినిమాకి ఆ రివ్యూ రాసిన ఒక మంచి సినిమాని పది మందికి చూపించాలని రెండు రెండు పేజీలు మూడు మూడు పేజీలు రివ్యూ రాసిన ప్రతి ప్రేక్షక దేవుళ్ళకి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా చాలామంది నా ఆర్టిస్టులు అందరూ ఎస్పెషల్లీ దర్శి కావ్య విజయలక్ష్మి గారు రూపాదేవి గారు మురళి మురళి గారు జయరామ్ గారు మధు కృష్ణ రవి అందరికి అన్న శాంతమ్మ అందరి పేర్లు గుర్తులు సినిమాలో బలగల్లో చేసిన ప్రతి ఒక్క యాక్టర్ సుధాకర్ రెడ్డి గారు బాబు గారు ప్రభాకర్ గారు రాజు కర్తానందం అందరికీ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను చాలాసార్లు చాలా ఫంక్షన్స్లో కొందరు మిస్ అయ్యాను ఎస్పెషల్లీ నాకు కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్ చాలా బిజీ షెడ్యూల్లో సార్ మీరు వస్తారా లేదా నా కోసం రావాలంటే శంకర్ మాస్టర్ చాలా బిజీ షెడ్యూల్లో వచ్చి చాలా తక్కువ టైంలో నాకు రెండు అద్భుతమైన సాంగ్స్ ఊరు పల్లెటూరు బలరామనర్సే కొరియోగ్రఫీ చేసి వెళ్ళారు శంకర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పుడు చెప్పుకోలే ఇప్పుడు చెప్పుకోవాల్సిన టైం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ శంకర్ మాస్టర్ అట్లాగే గణేష్ మాస్టర్ అండ్ గణేష్ బాను థ్యాంక్ యూ డాలి సార్ గణేష్ మాస్టర్ నాది ఆల్మోస్ట్ జర్నీ ఒకటేసారి స్టార్ట్ అయింది బానుస్ కూడా నేను లేకున్నా కూడా నా విజన్లో చేసి పెట్టారు ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఎప్పుడు మా ఎఫెక్ట్స్ మిక్సింగ్ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు మిక్సింగ్ కృష్ణ గారు అట్లాగే ఎఫెక్ట్ యతిరాజ్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ డే అండ్ నైట్లో వర్క్ చేసి నాకు సపోర్ట్ చేశారు సో ఇంకా ఎస్పెషల్గా చెప్పాలంటే నా కోర్ టీమ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా రైటింగ్ టీం నాగరాజు రమేష్ అరుణ్ అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రశాంత్ సాయి ఉపేంద్ర బాలు థ్యాంక్ యూ సో మచ్ నా కెమెరామెన్ నా నా ఈ బలగం నా విజన్లో నా కళ్ళతో చూసిన నా కెమెరామెన్ వేణు షూటింగ్లో ఉన్నాడు మేబీ వస్తాడు అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ వేణు వేణు అండ్ కర్ణ అండ్ వేణు టీం ఎప్పుడైనా మేము షూటింగ్ చేసేటప్పుడు డౌట్లు వచ్చినా ఫ్రస్ట్రేషన్లు వచ్చినా కెమెరామెన్ టీం డైరెక్షన్ డైరెక్టర్ టీం ఈ రెండు టీంలు ఒకటే రూమ్లో కూర్చొని అది బంద్ అవుతున్నావు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు నిద్ర లేకుండానో ఆ ప్రాబ్లమ్స్ అన్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం కెమెరామెన్ టీం ఇద్దరు కలిసి చేసామండి టోటల్ మా టెన్ మెంబర్స్ టీం ఉంటుండే ఆ టీం అందరం కలిసికట్టుగా చేశాం సో వన్సాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీంకి కెమెరా కెమెరామెన్ వేణు టీంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా స్టార్టింగ్లో ఇది తెలంగాణ సినిమా తెలంగాణ సినిమా అని పోర్ట్రేట్ అయింది బట్ ఇలా మీరు చూశారు ఇది తెలంగాణ సినిమా కాదండి తెలుగు వాళ్ళ సినిమా మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం తెలుగు వాళ్ళ సినిమా ఇది నేను అమెరికాకు పోతే అక్కడ ఎట్లాంటి అప్లాదో నేను చెప్పుకోలేను అసలు యాక్చువల్గా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నేను మొన్న రాయలసీమకి వెళ్తే అక్కడ కూడా ఒక మా ఇంటికి ఎవరికో ఫ్రెండ్ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే గల్లీ గల్లీ మొత్తం వచ్చింది ఎక్కడో మారుమూర పల్లెటూరు ప్రాంతం అది బలగం సంబంధించిన వాళ్ళు వచ్చారని ఎంటర్ గల్లీ గల్లీ వచ్చి చూసింది సో అటు ఆంధ్ర వైపు కానీ సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అంత డీప్గా వెళ్ళింది సినిమా సో ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాసర్ల శ్యామ్ అన్న ఈరోజు మీకు తెలుసు బలగం పాటలు ఇప్పటికీ అలా అంటే శ్యామన్న పెన్ను థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ భీమ్స్ భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించాడు అట్లాగే సురేష్ బొబ్బిలి థ్యాంక్ యూ సురేష్ అద్భుతమైన క్లైమాక్స్ సింగర్స్ని పరిచయం చేయించావు థ్యాంక్ యూ సురేష్ అండ్ మొగలయ అమ్మ బాగున్నావా కొమరమ్మ కొమరమ్మ మొగులయ్య వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ అయిపోయారు మాకు దొరకనంత స్టార్స్ అయిపోయారు సో ఇలా బలగం ఎంతో మందికి ఈరోజు లైఫ్ని ఇచ్చింది ఎస్పెషల్లీ డెబ్బై ఏళ్ళ పై ఉన్న ఒక పది పదిహేను మంది యాక్టర్లకి ఈరోజు బలగం అనేది వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి సెల్ఫీలు దిగేంత స్టార్స్ అయిపోయారు ఆ ఏజ్లో సో బలగం అంత ఇచ్చింది సో మురళన రండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమా హిట్ కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మెహర్ థ్యాంక్ యూ మెహర్ ఈరోజు హండ్రెడ్ అవార్డ్స్ వచ్చాయంటే మెహర్ దీన్ని ఎలా తీసుకెళ్ళాలో పాపం ఆయన ఎంత కష్టపడ్డాడో ఈరోజు హండ్రెడ్ అవార్డ్స్ అని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం దాని బిహైండ్ మెహర్ అండ్ హర్షిత్ గారు ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మెహర్ ఇంకెవరైనా పేర్లు మర్చిపోయేటో క్షమించండి ఇచ్చండి ఎవరి బాలు థ్యాంక్ యూ బాలు సో ప్రతి ఒక్కరికి ఈ సినిమా సక్సెస్ కారణమే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైనా ప్రతి ఒక్క టెక్నీషియన్కి యాక్టర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్